అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ మన వంగ పండిస్తున్న ప్రాంతాల్లో ముఖ్యంగా వచ్చే పురుగుల గురించి తెలుసుకుందాం. మన ప్రాంతాల్లో చూసినట్లయితే ముఖ్యంగా మనకి రసం పీల్చే పురుగులు అంటే ఎల్లదోమ, అదేవిధంగా పేలు, మరియు అదేవిధంగా అతిగా నష్టపరిచే మువ్వ మరియు కాయతొలచు పురుగులు. మనం రసం పీల్చే పురుగుల గురించి చూసినట్లయితే రసం పీల్చే పురుగులు అనేవి ఆకులు కింద భాగంలో ఉంటూ అవి ఆకులు రసాన్ని పీలుస్తూ ఆకు వడిపోయే విధంగా చేస్తుంది. దీనికి మనం ముందుగా గమనించినట్లయితే ఇలాంటి ఎల్లో స్టిక్ ట్రాప్స్ అనేవి ఎకరానికి 20 చొప్పున పెట్టగలిగితే ఇవి చాలా వరకు మనం నివారించవచ్చు, దాదాపుగా 50% వరకు నివారించవచ్చు. దీనివల్ల లాభాలు ఏమిటంటే ఇవి దీన్ని ఆకర్షితమై దీనికి అంటుకొని పోతాయి. అయితే ఈ తెల్లదోమ నివారణకు మనం ఇమిడాక్లోపిడ్ 2 ml పర్ లీటర్, అదేవిధంగా డైమిటైడ్ 2 ml పర్ లీటర్, అదేవిధంగా ఎస్టోమ్లాపిడ్ 2.5 grams పర్ లీటర్ని పిచికరీ చేసుకున్నట్లయితే దీన్ని చాలా వరకు నివారించవచ్చు. తర్వాతది మనకి వంగ పంటల అతిగా నష్టపరిచేది మువ్వ మరియు కాయతొలచు పురుగు. ఒకవేళ మువ్వ తొలచు పురుగుని ఆశించినట్లయితే మొక్క మువ్వు దగ్గర భాగం ఇలాగా ఈ విధంగా వడలిపోయి ఉంటుంది. ఇలాంటి వీటిగా రసాయన మందులు వాడడం కన్నా ఎక్కడైతే ఆ మువ్వ వడలిపోయిందో దాన్ని 1 cm మేర కత్తిరించినట్లయితే దాన్ని చాలా వరకు నివారించవచ్చు. అయితే మన ఎరువులు వాడే చేసి రసాయన మందులు వాడితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దీనికి ముందుగా పెట్టుకోకుండా, ఎందుకంటే ఇది వెజిటేబుల్ క్రాప్ కాబట్టి మనం ఆహారానికి ఉపయోగపడుతుంది కాబట్టి కెమికల్కి వెళ్లకుండా మనం సేంద్రియ పద్ధతిలో దీన్ని నివారించడానికి ట్రై చేయాలి. అదేవిధంగా అంటే అజాడి రియాక్టర్ అంటే వేప నూనె కానీ వేప పౌడర్ కానీ 10,000 ppm ఉన్నది 3 ml పర్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ నివారణకు వాడవలసిన రసాయనాలు చూసినట్లయితే మనకు ముందుగా కెనోలాపాస్ 2 ml పర్ లీటర్, అదేవిధంగా ఇమామెక్టిన్ బ్రింజల్ 0.5 gram పర్ లీటర్, అదేవిధంగా ఇస్పేట్ 1.5 gram పర్ లీటర్ నేను పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని చాలా వరకు నివారించవచ్చు.